తెలంగాణ ఆంధ్ర మిర్చి సోదరులకు, మిర్చి రైతు సోదరులకు స్వాగతం. చాలామంది రైతులు కామెంట్ చేస్తున్నారు. సహజంగా మార్కెట్లో ఎక్కువ ధర పలికే మిర్చిని సాగు చేయడానికి రైతులు ప్రయత్నం చేస్తుంటారు. 2043 తర్వాత ఈ బ్యాడ్గేలు 355 కొన్ని వెరైటీస్ ఈ ముగిసిన వ్యవసాయ సీజన్లో ఈ 2043 అయితే 45,000 రూపాయలు కూడా పలికింది. అందువల్ల ఈ వెరైటీస్ వేసుకోవాలా, 355 బ్యాడ్గి వేయమంటారా అంటూ అడుగుతున్నారు. రైతు సోదరులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, నల్ల తామర బొబ్బర కంట్రోల్ చేసేందుకు రైతులు చేయని ప్రయత్నం లేదు. గతంలో వారానికి 5 రోజులకు ఒకసారి పురుగు మందు పిచికారి చేసేవారు. ఈ నల్ల తామర వచ్చిన తర్వాత 3వ రోజు, అంటే 2 రోజులు గ్యాప్ ఇచ్చి 3వ రోజే పురుగు మందు పిచికారి చేయాల్సి వస్తుంది. ఆ పురుగు మందులు కూడా బ్లాక్లో చిన్న చిన్న బాటిల్స్ కూడా 3,000 రూపాయలు అమ్ముతున్నారు. కేవలం మిర్చి సాగులో పురుగు మందులకే ఎకరాకు 120,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రైతులు ఆలోచించాలి, నల్ల తామర బొబ్బర తట్టుకొని, అంటే అసలు పురుగు మందులు స్ప్రే చేయకుండా కాదు, కొంతవరకు తట్టుకొని గత ఏడాది 4-5 వెరైటీస్ మంచి దిగుబడి ఇచ్చాయి. ఇది స్వయంగా రైతులే వివిధ ప్రాంతాల నుంచి కామెంట్ చేశారు, వారితో మాట్లాడటం కూడా జరిగింది. ముఖ్యంగా సెమినేస్ కంపెనీది 2222 వెరైటీస్ బాగా సక్సెస్ అయింది, అందరూ పాజిటివ్ దానికి అనుకూలంగా చెప్పారు. ఇది పండలేదని ఎవరు అనలేదు. అయితే దాంట్లో కూడా నర్సరీ నుంచి మీరు విత్తనాలు నర్సరీకి ఇవ్వకుండా నర్సరీ నుంచి మీరు అడిగినప్పుడు వచ్చిన విత్తనాలు అయితే మాత్రం నాణ్యమైనవి కాకపోవచ్చు. నాణ్యమైన విత్తనాలు సెమినేస్ 2222 వేసిన వారికి మాత్రం గత ఏడాది 30 నుంచి 45 క్వింటాల్ ఒక రైతు దిగుబడి సాధించాడు. అంటే అది నల్ల తామర బొబ్బర కొంతవరకు బాగానే తట్టుకొని, ఇక ఆరుమూరు కూడా మంచి దిగుబడి వచ్చింది, 35 క్వింటాల్ దిగుబడి సాధించారు ఈ వెరైటీలో. ఈ వెరైటీస్ రైతులు సాగు చేసుకుంటే మంచిది. ఇక 345 కూడా మంచి దిగుబడి ఇచ్చింది, నల్ల తామర బొబ్బర రెండు తట్టుకుంది. ఇవన్నీ నేను 30 నుంచి 45 క్వింటాల దిగుబడి ఇచ్చే వెరైటీస్ మాత్రమే చెప్తున్నాను. వీటిల్లో కూడా నకిలీ విత్తనాలు వస్తే మాత్రం దానికి ఎవరు బాధ్యులు కాదు, మీరే బాధ్యులు. ఎందుకంటే ఈ 4 వెరైటీల్లో మీరు స్వచ్ఛమైన విత్తనాలు తెచ్చుకుంటే మాత్రం చాలా ప్రాంతాల్లో దిగుబడి వచ్చింది. ఇది ఒక ప్రాంతంలో పండి ఒక ప్రాంతంలో పండకుండా పోయిన వెరైటీస్ కాదు. సెమినేస్ 2222, ఆర్మూర్, తర్వాత 345, ఇంకోటి స్పార్క్ వన్ కూడా మంచి దిగుబడి ఇచ్చింది, నిలబడింది. నేను గత ముగిసిన సీజన్లో మంచి దిగుబడి 35 క్వింటాల దిగుబడి కూడా రైతులు సాధించారు. ఈ వెరైటీస్ సాగు చేసుకోవడానికి ట్రై చేయండి. ధరలు అయితే మార్కెట్లో 18,000 నుంచి 25,000 దాకా వీటికి రేట్ వచ్చే అవకాశం ఉంది. ఇక 2043 లాంటి అరుదైన వెరైటీస్, 355 బ్యాడ్గీలు, వాటి ధర అప్పుడున్న ఎక్స్పోర్ట్స్ని బట్టి ఉంటుంది. 2043 45,000 దాకా పోయింది, చివరికి 25,000 దిగిపోయింది. రేపు అందరూ అదే వేస్తే ధర ఎలా ఉంటుందో తెలియదు, అసలు నల్ల తామర తట్టుకుంటుందా లేదా అనేది కూడా చెప్పలేం. ఎందుకంటే చాలామంది రైతులు మిర్చి సాగు చేసి 2 నెలలకు 3 నెలలకు పీకేయాల్సి వస్తుంది. ఈ నల్ల తామర, ఈ బొబ్బర, వీటికి పురుగు మందులు కొట్టలేక అవి పండవని ఆశలు వదులుకొని, అందువల్ల నల్ల తామర తట్టుకొని బొబ్బర తట్టుకొని గత ఏడాది మీ గ్రామంలో ఏ విత్తనాలు అయితే మంచి దిగుబడి ఇచ్చాయో ఆ వెరైటీస్ సాగు చేసుకుంటే కొంతవరకు కనీసం 1 ఎకరాకి 25 క్వింటాలు దిగుబడి సాధించే అవకాశం ఉంది. ఇక ధర అనేది మినిమం నుంచి మ్యాక్సిమంలో కొన్ని 1-2 వెరైటీస్ ఎక్కువగా ఉంటాయి. ఆ రెండు వెరైటీస్ సాగు చేసి ఎక్కువ డబ్బు వస్తుందని ఆశతో మాత్రం వేస్తే మాత్రం నల్ల తామరకి బలైపోయే అవకాశం ఉంది. పెట్టుబడులు విపరీతంగా ఉన్నాయి, 4-5 ఎకరాలు వేస్తే లక్షల డబ్బు అవుతుంది తేడా వస్తే. అందువల్ల నల్ల తామర బొబ్బర తట్టుకునే రకాలను మాత్రమే మీ గ్రామంలో గత ఏడాది రైతులు సాగు చేసి మంచి దిగుబడి సాధించిన వెరైటీస్ ఏమున్నాయో అవి సాగు చేసుకుంటే మీ భూములు కూడా అక్కడ ఉండే భూములు అందుకు సపోర్ట్ చేస్తాయి. రైతు సోదరులు గత ఏడాది ఏ విత్తనం సాగు చేశారు, ఎంత దిగుబడి సాగు చేశారు, మీ గ్రామం, మీ జిల్లా పేర్లను కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుసుకుందాం.